నమస్తే అండి వెల్కమ్ టు మీడియా డివోషన్ ఈ రోజు మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష్య నిపుణులు శేషగిరి రావు గారు ఉన్నారు నమస్తే అండి ముందుగా మరి ట్రీ మీడియా ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు దుర్గాష్టమి రోజున ధూమవతి జయంతి అని మనకు ఒకటి వచ్చింది సార్ ఈ ధూమవతి జయంతి అనేది అందరూ చేసుకోవచ్చా ఒకవేళ చేసుకుంటే దీన్ని ఎలా చేసుకోవాలి మనకి ప్రతి నెలలో కూడా ఎన్నో కొన్ని పర్వదినాలు రావటం అనేది అయితే ఉంది కనుక ఈరోజు కనుక విశిష్టతగా మనం చెప్పుకోవాల్సి వస్తే కనుక ఈరోజు విశిష్టత ఏంటి అంటే కనుక ఈరోజు ప్రతి నెల కూడా శుక్ల అష్టమి ఏదైతే ఉంటుందో దాన్ని దుర్గాష్టమి అంటారు అలాగే జాత శుక్ల అష్టమి ఏదైతే ఉందో దాన్ని ధూమవతి మరి జయంతిగా చెప్పడం అనేది ఉంటుంది అంటే ధూమవతి అనేది దశ మహా విద్యల్లో ఒక శక్తి ధూమవతి అంటే దశ మహావిద్యలో ఏదైనప్పటికీ కూడా ఇవాళ అందరం కూడా పూజించవచ్చని మరి నిర్బంధంగా చెప్పడం అనేది అయితే జరుగుతుంది పాత రోజుల్లో అయితే కనుక కేవలం ఏదైనప్పటికీ కూడా ఉగ్ర ఆరాధన అనేది ఏదైతే ఉంటుందో లేదా ఉగ్ర సాధన అనేది ఏదైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ రకమైన పూజా విధానాలకు వెళ్ళేవాళ్ళు అయితే ఇవాళ రోజుల్లోకి ఏంటంటే దశ మహావిద్యని కూడా మనము సాత్విక రూపంలో కనుక వాళ్ళని ఆరాధించినట్టయితే కనుక శీఘ్రంగా మనకుండే సమస్యల నుంచి తగ్గించుకోవచ్చు అని చెప్పేది మన అందరి యొక్క భావన కనుక ధూమవతి ఆరాధన అనేది కూడా ఎవరైనా సరే నిర్ద్వందంగా చేసుకోవచ్చు నిర్భయంగా కూడా చేసుకోవచ్చు ధూమవతిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి అంటే కనుక ఈ ప్రయోజనం లేదు అనేది అసలు ఏదీ లేదు ఎందుకంటే ధూమవతి దేవిని ఆరాధించడం అంటే ఏంటంటే కనుక మనలో ఉండే నెగిటివిటీ అంటే ఎలాంటి వ్యతిరేక శక్తి ఉన్నప్పటికీ కూడా ఆ శక్తిని బా పారదోలే శక్తి ఎవరు అంటే కనుక అది ఖచ్చితంగా ధూమవతి దేవి అందుకని ధూమవతి దేవిని ఏంటంటే కనుక శక్తిగా చెప్పడం అనేది అయితే ఉంటుంది అంటే శక్తి అంటే ఏంటి అంటే కనుక మనలో ఉండే ఏదైనా సరే ఎలాంటి అపసవ్యమైనా కూడా సవ్యంగా మార్చడం అంటే ఉదాహరణకి మనకి దరిద్రంతో బాధపడుతున్నాం అనుకోండి ఆ దరిద్రాన్ని తొలగించగలిగే శక్తి ధూమవతికి ఉంది లేదు మనం అనారోగ్యంతో బాధపడుతున్నాం అనుకోండి ఆ అనారోగ్యాన్ని పారదోలే శక్తి ధూమవతికి ఉంది మరి ధూమవతిని ఏ రకంగా అయినా సరే ఎలాంటి సమస్యలకైనా సరే ఆరాధించడం అంటే వాటి నుంచి బయటపడేయగలిగే శక్తి అంటే ఉచ్చాటన అంటే తొలగించేది లేదా తీసివేసేది అని అందుకని అమిత ఉచ్చాటన శక్తిగా కూడా చెప్పడం అనేది అయితే ఉంటుంది కనుక ఖచ్చితంగా ధూమవతి దేవిని ప్రతి ఒక్కరూ కూడా ఆరాధించడం అనేది అవసరం అలాగే ముఖ్యంగా ఎవరైతే దుర్వ్యసనాలతో బాధపడుతున్నారో వారికి కూడా ధూమవతి ఆరాధన కవచంలాగా ఉపయోగపడుతుంది అంటల్లో ఎలాంటి సందేహం కూడా లేదు మరి ధూమవతిని ఎవరైనా ఎలాంటి వారైనా సరే పూజించవచ్చా అనే మీ ప్రశ్న నేను చాలా మంచి ప్రశ్న ఎందుకంటే ధూమవతిని ఎవరైనా సరే నిర్భయంగా పూజ చేయొచ్చు అయితే ఇక్కడ మరి ధూమవతి పటాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు అని కూడా కొంతమందికి సందేహం కలుగుతుంది అయితే మనసులో సందేహాలు లేని వాళ్ళు ఏదైనప్పటికీ కూడా అనుమానంతో కాకుండా ఒక రకమైన భక్తి విశ్వాసాలతో పూజించేవాళ్ళు ఎవరైనా కూడా మరి నిర్భయంగా నిస్సంకోచంగా ధూమవతి యొక్క చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు ఒకవేళ మనం అలా పెట్టుకోలేము పెట్టుకోవడానికి ఎంతో కొంత మనకి సందేహం ఉంది అనుకుంటే కనుక ఖచ్చితంగా మనం ఏదైనా సరే ఒక అమ్మవారికి సంబంధించిన ఫోటో ఎలాగో మన ఇళ్లలో ఉంటాయి ఈ అమ్మవారికి సంబంధించిన ఫోటో ఇంట్లో పెట్టుకుని ఆవిడనే మనం దోమవతి దేవిగా ఆరాధించడం అనేది కూడా మంచి చేయటం అనేది ఉంటుంది ధూమవతి దేవిని ఆరాధించడం అంటే ఏం లేదు చాలా సింపుల్గా మనకి రోజు కూడా కనీసం ఇరవై ఏడు సార్లు లేదా చేయగలిగితే కనుక నూట ఎనిమిది సార్లు కనుక చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది దానికి సింపుల్గా ఏంటంటే కనుక ఓం ధూమ్ ధూమవతి స్వాహ ఓం ధూమ్ వతి సాహా అనేది మరి నిత్యం కూడా మనం చదువుకోవాలి అలాగే ఏదైనప్పటికీ కూడా ఈవిడికి నైవేద్యంగా నల్ల దాక్ష కానీ నేలేడు పళ్ళు కానీ ఇలా నలుపు రంగులో ఉండేవి పెట్టడం వల్ల కూడా మంచి ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది అలాగే ఈ ధూమవతి ఆరాధన ఎవరైనా సరే చేయాలి అనుకున్నప్పుడు కొద్దిగా నలుపు రంగు వస్త్రాలు కనుక ఉంటే గనుక వాటిని ధరించి కూడా ఈ ధూమవతి ఆరాధన అనేది నిర్దందంగా చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఏదైనప్పటికీ కూడా ఈవిడ నెగిటివ్ని పోగొట్టే దేవత పైగా ఈవిడనే మనం వృద్ధ అని కూడా చెప్పడం అనేది ఉంటుంది ఇంకా జాతకంలోకి వచ్చేప్పటికీ అలాగే ఇది ఏడవ శక్తిగా చెప్పడం అనేది ఉంటుంది కనుక ఇక్కడ జాతకంలోకి వచ్చేప్పటికీ ఏంటంటే ఎవరైతే ఎక్కువగా శనిని కే మరి శని వల్ల కానీ కేతువు వల్ల కానీ ఎక్కువ ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు మరింత ఎక్కువగా పూజించవలసిన దేవత కూడా ధోమవతి దేవుగానే మనం చెప్పవలసి ఉంటుంది కనుక ఈ శుక్రవారం మరి ధూమవతి ఆరాధన దాంతోపాటుగా మాస దుర్గాష్టమి కూడా కలిసి రావటం అనేది కూడా మరింత విశేషమైనది కనుక ధూమవతి సాధన అనేది ఎవరైనా కూడా నిస్సంకోచంగా మొదలు పెట్టచ్చు అలాగే మొదలుపెట్టి మన మన యొక్క ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి నుంచి కూడా ఖచ్చితంగా బయటకు రావచ్చు ఈ రకంగా మరి ప్రతి ఒక్కరు కూడా మరి ధూమవతి అనుగ్రహ ప్రాప్తులు కావాలని కోరుకుంటున్నాను అయితే ఇక్కడ ధూమవతిని ఆరాధించడానికి ఏంటంటే ఆవిడ కోరిక చెప్పుకునే విధానంలో మాత్రం చిన్న ఒక నియమం అనేది అయితే ఉంది అది ఏంటి అంటే కనుక ఈవిని ఎప్పుడూ కూడా మనము నెగిటివ్గానే అడగాలి అంటే ఉదాహరణకి మనకి ఏదైనా సరే ఒక అనారోగ్యం ఉందనుకోండి మనం ఆరోగ్యం కావాలని కోరుకోకూడదు మళ్ళీ ఉన్న అనారోగ్యం నశించిపోవాలి అని కోరుకోవాలి అలా మనకి ఏదైనా సంపదలు కావాలి అనుకుంటే కనుక మాకు దరిద్రం తొలగాలి అని కోరుకోవాలి అంతేగాని డైరెక్ట్గా సంపదలు కావాలి డైరెక్ట్గా నాకు ఆరోగ్యం కావాలి ఇలా ఆ రకంగా మనం అడగకూడదు అది ఒక్కటే తప్ప ఈవిని మీతో మనం ఏ రకంగా అయినా సరే చక్కగా పూజ చేర్చుకోవచ్చు అలాగే కాకులు అందుబాటులో ఉన్న వాళ్ళకైతే కనుక కాకులకి ఏదైనా మేత పెట్టినప్పటికీ కూడా మరి ఈవిడ సులభంగా అనుగ్రహించడానికి అవకాశం ఉంటుంది కనుక కాకులు ఉన్న వాళ్ళైతే కనుక కాకులనికి ఏదైనా సరే ఆహారం పెట్టడం వల్ల కూడా మేలు జరుగుతుంది ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ధూమవతి దేవిని వారైన చేత అయిన పద్ధతిలో తప్పకుండా ఆరాధించవచ్చు